మళ్ళీ పట్టుకో గంగా. నా పెళ్ళి ఎల్లుండి 14/2/2019 గురువారం రోజున ఉంది. నాకు శ్రీ మార్కండేయ భక్త మార్కండేయ స్వచ్ఛంద సేవా సమితి నుండి ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదాలు. స్వచ్ఛంద సేవా సంస్థ వారు 2011 స్థాపించి ఇప్పటి వరకు పలు కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యకే కానీ అలాగే పెళ్ళిళ్ళకు కానీ అలాగే ఎవరైతే బీదవాళ్ళు ఉండే చనిపోతే వారికి సాత్విక సాయం చేస్తున్నారు. 2011 ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాలు ఉంది. 12 లక్షల రూపాయల వరకు ఇంతవరకు ఈ వీరి యొక్క సహకారం చేసినట్టు అది రికార్డులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు కూడా కుక్కుల నాన్న వాస్తవులైన కుక్కుల సిద్ధి వారికి 10,000 రూపాయలు కూడా ఆర్థిక సాయం చేశారు. ఏదైనా ఈ యొక్క సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు అందరికీ ఎవరైతే నేను విద్యాపరంగా కూడా ఇస్తున్నారు, అలాగే కార్యక్రమం ఏంటంటే పెళ్ళిళ్ళు అంటే నేను ఎందుకంటే ఆర్థికంగా ఆదుకోవడానికి నేను కావాలి కాబట్టి ఈ రకంగా చేసినందుకు స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సహాయం చేసి స్వామి వివేకానంద స్ఫూర్తితోటి సేవ ప్రారంభించడం జరిగింది. 2011 నుండి ఇప్పటి వరకు 12,50,000 రూపాయల చిలుక నిరుపేదలకు సహాయం చేయడం జరిగింది. దాపరు గ్రామానికి చెందిన కుక్కుల వనిత కృషి గంగాధర్ కనిష్ట పుత్రిక శృతి వివాహానికి ఈరోజు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ సేవా సమితి ద్వారా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు జాదాపూర్ గ్రామానికి చెందినటువంటి కుక్కుల శృతికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇట్టి సంస్థ ద్వారా ఇట్టి సంస్థ స్థాపించి 8 సంవత్సరాల నుండి 12,50,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇట్టి సంస్థ ద్వారా చదువు ఉండి పేదరికంలో ఉన్న యువతులకు కానీ మరియు పెళ్ళి ఆర్థిక స్తోమత లేక చేసుకునే వారికి కానీ మరియు నివాసం లేని వారికి కానీ సొంత ఖర్చులతోని స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించడం అనేది చాలా గర్వకారణం అని చెప్పి ఈ సంస్థకు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్టి సంస్థను జగిత్యాల మండలంలోని 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు ఇట్టి స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సంస్థను ప్రత్యేకంగా మా జాబితాపూర్ గ్రామానికి ఇచ్చిన ఈ 10,000 వాళ్ళ తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జాబితాపూర్ గ్రామానికి చెందిన కుక్కుల గంగాధారి గారి అనిత గారికి పెళ్లి కొరకు సహాయం అందించిన మా సంస్థకు మరియు నేడు ముఖ్య అతిథి వచ్చేసినటువంటి జాబితాపూర్ సర్పంచ్ గారికి సతీష్ గారికి అలాగే మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమందికి మనం వివాహానికి అలాగే విద్యకు మరియు దహన సంస్కారం వరకు ఈ సంస్థ నుండి ఎంతోమందికి సహాయ సహకారం అందించడం జరిగింది. అలాగే ఇంకా ముందు ముందు కూడా మనం ఈ యొక్క సంస్థ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి జగిత్యాల జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ పేరు నిలబెట్టే విధంగా మా మిత్ర బృందం అలాగే మన సంఘం మరియు పూర్వ ప్రముఖులు కూడా అందరూ కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం